స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఊహించని అదృష్టం సంపద వరిస్తుంది. హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల మహిళలు సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం. అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలే ఉంటాయట. ఇక స్త్రీలు చేసే పనులు బట్టి కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. మహిళలు రాత్రివేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందట. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మరి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే అదృష్టం వరించి కష్టాలు అన్నీ తొలగిపోతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పూజ గది ఎప్పుడూ కూడా చీకటిలో ఉండకూడదు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి పడుకోవాలి, లేదా ఒక చిన్న బల్బును పూజ గదిలో అమర్చుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరం వెలుగుని ఇంటి మొత్తానికి చూపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. అలాగే మీ పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో కలహాలు అనేవి అస్సలు ఉండవు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి. అలాగే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో ఉన్న చీపురు సరైన స్థలంలో ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చీపురు నిటారుగా ఉంటే లక్ష్మీదేవిని అవమానించినట్టే. కాబట్టి చీపురుని ఉపయోగించిన తర్వాత ఎవరి కాలికి తగలని చోట ఉంచాలి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉన్న చీపురు నేలపై అడ్డంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితులలో నిటారుగా అస్సలు ఉంచకూడదు. హనుమంతునికి తమలపాకు అంటే చాలా ఇష్టం కనుక మంగళవారం రోజున ఒక తమలపాకు తీసుకుని దానిమీద పసుపుతో కానీ గంధంతో కానీ ఓం అని రాసి పసుపు కుంకుమ వేసి పూజ చెయ్యండి. ఈ తమలపాకును ఇలా 2 పూజ గదిలోనే భద్రపరచాలి. 2 తర్వాత తమలపాకును తీసి మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుతారు. సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకొని నిద్రించాలి. ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరెళ్ళు వర్ధిల్లుతుంది. ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తరచూ బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లేటు ఉంచి పూజ గది ముందు ఉంచండి. మరుసటి రోజు ఉదయం లేవగానే దేవుడిని తలచుకుంటూ ఆ నీటిని తాగాలి. ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి. ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి. రోజు ఇలా చేస్తే చాలా మంచిదట. అలాగే నిద్రపోయే ముందు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 5 ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించడం అలవాటు చేసుకోవాలి.
శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి పడుకోండి. ఇలా ప్రతి శుక్రవారం అష్టదళ ముగ్గును వెయ్యాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి 100% మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో ఏ ఇంటి ముందు అయితే అష్టదళ ముగ్గు ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుందట. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. ఉత్తర దిక్కును కుబేరుని దిశగా పరిగణిస్తారు. కుబేరుడు సంపదకు దేవుడు. రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి శుభ్రం చెయ్యండి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత బాగా పెరుగుతుందట. దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంది. సోమవారం రాత్రి పడుకునే ముందు 1 గ్లాసులో రాళ్ల ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసి ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచండి. ఇలా దీన్ని 3 రోజులు అలానే ఉంచాలి. తరువాత మీ ఇంట్లో ఉన్న సింక్లో కానీ ఎవరు తిరగని ప్రదేశంలో కానీ ఆ ఉప్పును పడేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వారం రోజుల్లోనే తీరిపోతాయి. మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తాము. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. పడుకునే ముందు నైరుతి దిశలో 1 దీపం వెలిగించండి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బుని అయినా పెట్టండి. ఇలా నైరుతి దిశలో దీపం వెలిగిస్తే మీకు రాబోయే రోజులన్నీ అదృష్టకాలంగా ఉంటుంది. తొందరలోనే డబ్బు బాగా సంపాదించి ధనవంతులు అవుతారట. శుక్రవారం మంగళవారం స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుంది. ఉదయం పూజకు ఉపయోగించిన పూలను రాత్రి పడుకునే ముందు తీసేసి పడుకోవడం చాలా మంచిది. వాడిపోయిన పూలు పూజ గదిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో అన్ని కష్టాలే సంభవిస్తాయి. కాబట్టి పూజలో ఉపయోగించిన పూలు పూజా ద్రవ్యాలు ఏమైనా ఉంటే అవి తీసేసి పడుకోవడం చాలా మంచిది. మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే శుక్రవారం రోజున మీ దుకాణంలో 1 ఎర్రని వస్త్రం పైన అమ్మవారి ఫోటోని ఉంచి పూజ చేయండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వచ్చి మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వాస్తుశాస్త్రంలో పేర్కొన్న ఈ పరిహారాలను చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.